మీ ఇళ్లలో నుంచి మిమ్మల్ని అంతా వెళ్ళిపోమంటున్నారు. మీరు ఇక్కడ సంవత్సరాలు ఏమైంది బాబు అన్న? పాత్రలో ఉన్న మీ తెలిసిన డాక్టర్ డాక్టర్ అన్నారు మీ భార్య మీరు మీరు బలవంతంగా బ్యాంకులు పెడతా అంటే ప్రజలకు తట్టుకోలేక మీరు కడతా ఉన్నారు. చేపలు లేకపోతే మాత్రం ఖాళీ పోతే ఒక్కోసారి ఎటువంటి పరిస్థితులు తీసుకోవడం ఒకసారి భూమి నిలబడే ఆటోమేటిక్ అన్ని మోసాలు చేశారు, అన్ని అన్ని ప్రభుత్వాలు మోసం చేసి మమ్మల్ని కొట్లాడుతుంటే మరి నా పొలం తీసుకుంటున్నాడు, నీ నాకు ఇచ్చింది నాకు డబ్బులు రావు, నా బ్యాంకు లోన్లు పోతాను చెప్పి అన్నాడు, తక్కువ లోన్ పోతాను ఇచ్చాను అని ఏడుస్తుంది. నేను పొరపాటు చేశాను నాకు అక్కడ పెద్దది, నా పిల్లలకు జీవనం పోతాను ఇచ్చాను, ఏదో కౌలు ఇస్తానన్నాడు అని ఇప్పుడు మోసం చేశాడు, నన్ను లోన్ పోతాను ఇచ్చాను, నాకు సమాధానం చెప్పి ఏడుస్తుంది. మూడేళ్ళు రెండేళ్ళు రాజీ వెళ్తారు, అందుకన్నా ఏమి చేయలేరు కదా. పొరపాటు నేను ఒకవేళ బలవంతంగా తీసుకుంటే మనం వచ్చాక ఎన్ని పొరపాటు బలవంతంగా చూస్తుంటే నేను ఓకే అన్న బాగా గుర్తు పెట్టుకుంటా రాసుకొని పోరాటం లోపల అభివృద్ధి జరగదు, చేయలేదు బలవంతంగా మనం
ఏం చెప్పమంటారు?
ఇంత దేవుణ్ణి
ఇంత ఇచ్చేసి మీరు ఇలాంటి సాధగిరి అంటే మాట్లాడాలి పొరపాటున అధికారం వస్తానే ఎన్నికి ఇచ్చేస్తున్నాం రైతులందరూ ఏమాత్రం బాధపడదు. ఏ ఇప్పుడు రాక్షసత్వం కూడా ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఒక రాత్రి వచ్చిన ధైర్యంగా తీసుకుంటున్నాడు. దాన్ని మాట్లాడుతున్నారు.